అందరికీ నమస్కారం సార్. అందరికీ నమస్కారం. చాలా విషయాలు అందరూ చెప్పేశారు, కథగా ఏం మిగలలేదు. బట్ ఇన్ వన్ వర్డ్, సౌండ్ పార్టీ అనేది ఖచ్చితంగా సౌండ్ చేస్తుంది. ముఖ్యంగా దీని సౌండ్ వినిపించాల్సింది మాత్రం మీరే. పెద్ద సినిమాలకి చాలా సౌండ్ ఉంటుంది, ముఖ్యంగా బడ్జెట్ ఉంటుంది, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ పనిచేస్తారు వాటికి. చిన్న సినిమాలకు మాత్రం సౌండ్ ముఖ్యంగా మీ పాత్రికేయ మిత్రులే, జనానికి రిసీవ్ అవ్వాలండి. మీరే కొంచెం చారవేయాలి. ఈ సౌండ్ ఎన్హాన్స్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది, దానికి మేము చాలా కృతజ్ఞత చూపిస్తాం. అలాగే ఒక మాటలో చెప్పాలంటే మా సౌండ్ పార్టీ ఖచ్చితంగా సౌండ్ చేస్తుంది, కాకపోతే ఇది పొల్యూషన్ లెస్ సౌండ్. పొల్యూషన్ లెస్ అని ఎందుకు చెప్తున్నానంటే మనం చాలా చేస్తూ ఉంటాం సినిమాలు, చూస్తూ కూడా మీరు ఉంటారు. సినిమాల హాస్యం అనగానే అందులో ఖచ్చితంగా ఉండేది దిక్కుమాలిన రొమాన్స్. దట్ ఈస్ నాట్ రొమాన్స్ ఎట్ ఆల్. ఏమంటారంటే ఆ శృంగారం అనేది మితిమీరు ఉంటుంది. మొదటి నుంచి మన సాహిత్యం ఉన్న సమస్య అది, ఎందుకంటే హాస్యం అనేది అసలు లేదు మన నవరసాల్లో. తర్వాత కలిపారు. మొట్టమొదటి హాస్యం శృంగార రసంలో భాగమై ఉండేది, అందుకని ఆ శృంగారం వెకిలైపోయింది. అయితే ఈ సినిమాలో ఎక్కడా అమలనం అనేది ఉండదండి, మలినం అనేది ఉండదు, అంత అమలనం, అంత సౌండ్లెస్ సౌండ్ ఉంటుంది, పొల్యూషన్ ఉండదు. చక్కటి హాస్యాన్ని మా వాడు రాశాడు, దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు సౌండ్ మీద. ఓకే, సౌండ్ తగ్గిద్దాం. ఓకే, సో దయచేసి మీరు చేరవేయండి మిత్రులారా. ఖచ్చితంగా చాలా మంచి సినిమా చేశాము. డే వన్ నుంచి డే చివరి వరకు నాతో పాటు పనిచేశారు. ముఖ్యంగా ఇందులో చెప్పాలంటే మా దర్శకుడు మొత్తం తనే. ప్రతి మాట గొప్పగా రాశాడు, ప్రతి సీను గొప్పగా రాశాడు. గొప్పగా రాశాడంటే సాహిత్యంలాగా రాయలేదు, మనం మాట్లాడుకునే భాషలో చాలా అందంగా రాశాడు. ప్రతి సన్నివేశం కూడాను ఖచ్చితంగా బాగుంటుంది. ఇందులో ఎక్కడ ఈ సన్నివేశం ఎందుకు ఉందని అనిపించదు, అట్లా అంత బాగా రాశాడు. అందుకని సంజయ్, యు ఆర్ ఎమర్జింగ్ డైరెక్టర్ నౌ. ఖచ్చితంగా రేపు యూఆర్ గోయింగ్ టు బి ఏ స్టార్ డైరెక్టర్. అలాగే మా సన్నీ కొంచెం అడమెంట్ మనిషి, మరీ చాలా గొప్పవాడు మంచివాడు అని చెప్పలేదు, ఏదో కొడుకైన మాత్రానా. ఎందుకు అడమెంట్ అంటే హీ నీడ్స్ క్వాలిటీ. మా శ్రీనివాసరెడ్డి గారిని పాపం చాలా ఇది అంటారు, కానీ ప్రోడక్ట్ చూసిన తర్వాత రాత్రి నిన్న సంజయ్ నన్ను బలవంతంగా చూపెట్టాడు సినిమా మొత్తం. నేను సినిమా మొత్తం చూశాను. యూ డిడ్ గుడ్ జాబ్ శ్రీనివాస్ గారు, చాలా బాగా చేశాడు. సో మన వాడు వెంటుండి ప్రతి వాళ్ళని అది కాదు ఇలా ఇలా కాదు అలా తపన, దట్ ఈజ్ సన్నీ. తన తపన మొత్తం కూడా క్వాలిటీ కోసం. సో ఎడమెంట్ ఈజ్ ఎ గుడ్ క్వాలిటీ. యా, ఓకే. సో సన్నీ, అలాగే వెనకుండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటిది శ్రీ జయశంకర్ గారు. జయశంకర్ గారు మొత్తం వెనకుండి చాలా క్వయట్గా సెట్లో ఉన్నారని కూడా తెలియదు. మొత్తం సెట్లో బాయ్ చెప్పేసి బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడో దూరంగా కనిపిస్తారు, కానీ మొత్తం ఆర్గనైజ్డ్గా చాలా చక్కగా నడిచిపోతూ ఉంటుంది షూటింగ్. కానీ వెనకంతా మొత్తం అక్కడుండి మా సంజయ్కి కుడి ఎడమ మొత్తం తనే నడిపిస్తూ ఉంటారు. అలాగే ఏ పార్టీకైనా ఫండింగ్ అంతా ఎన్ఆర్ఐస్ పెట్టేదే. సో మా ఎన్ఆర్ఐ రవి గారు. సో మమ్మల్ని అందరినీ నమ్మి పెట్టుబడి పెట్టి తను మాత్రం టెక్సాస్లో కూర్చొని బాగుంది ప్రోడక్ట్ అని చెప్పి చెప్తూ ఉన్నారంటే థ్యాంక్ యూ రవి గారు. మీరు ఎక్కడున్నా సరే ఇంతమంది పనిచేస్తున్నాను దీనికి, కానీ మీ ఫండ్స్ మాత్రం మీకు అక్కడి నుంచి పంపిస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా మా అందరికీ మీ ఎడల కృతజ్ఞత ఉంది. అమ్మా నాన్న వచ్చారు, వాళ్ళకి మా నమస్కారాలు. సో సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సార్.